రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బండ్లగూడ ఆర్ఎంఐ సమ్మ దేవాలయంలో విశ్వేశ్వరరెడ్డి దంపతులు ప్రత్యేక పూజాకర్మం నిర్వహించి భారీ ర్యాలీగా ఎంఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్స్ ప్రధానమంత్రి ఎవరు అని నిర్ణయం చేసుకునే ఎలక్షన్స్, కానీ అప్పుడే యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి ఎవరైనా కాబోతుంది, అది నరేంద్ర మోడీ కాబోతుందని యావత్ భారతదేశం. అటు దేశాన్ని రక్షిస్తుండు, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని రక్షిస్తుంది. భారతదేశము అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అన్ని రంగాలలో కేవలం ఆర్థికంగా 10వ స్థాయి నుంచి 5వ స్థాయి కాదు, వారు ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఏ ప్రధాని అయినా భుజం మీద భుజం చేసుకునే స్థాయి ఒక వరల్డ్ పవర్ అయిపోయింది. అందరూ భారతదేశం దిక్కు చూస్తున్నారు. కరోనా వ్యాధి వచ్చినా ఒక యుద్ధం వచ్చినా ప్రపంచం మొత్తము భారతదేశం ఏం చేస్తుందని మరి గ్రామీణ ప్రాంతానికి పోతే అడగకుండా బియ్యం ఇచ్చాడు. అడగకుండా ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ సంది బ్యాంకులుండా 70 ఏళ్ళ సంది బ్యాంకులున్నా కూడా బ్యాంక్ అకౌంట్ 10 మందికి ఉంటే ఇప్పుడు భారతదేశం అందరికి కూడా